బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు మన ప్రియతమ నేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మీకు 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ 8వ తేదీ ఇస్తున్నాం. ప్రతి నెల మీకు 1వ తేదీ ఇస్తాం, మళ్ళా ఈ ఒక్కసారి 8వ తేదీ ఇవ్వడం. కాబట్టి మీరు అన్నిగా భావించకండి, 8 రోజులు లేట్ అయినందుకు క్షమించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగుంది పేరు కదా, చంద్రబాబు ఏం బాగుంది, చూడండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే నేను అంటే మాకు రోమాలు నిచ్చుకునే ఇట్లా అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి అధికారాన్ని సాధించినాడు మీ అందరి ఆశీర్వాదాలతో. ఎంతో గొప్పగా ఈ భూ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఆయనంత కష్టపడిన వాళ్ళు లేరు, ఆయనంత ప్రజల దగ్గరికి పోయిన వాళ్ళు లేరు, ఆయనంత దూరం నడిచిన వాళ్ళు లేరు. ఎన్నో వ్యాపారాలను వదిలేసుకొని, పిల్లం పిల్లలను వదిలేసుకొని, ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం ప్రజల దగ్గర నుండి చూడాలా, నేను ఉన్నాను, నేను విన్నాను అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా పైన కూర్చున్నాడు మన జగన్ అన్న. చూడండి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో, ఆ కాలంలో దోచుకున్నారు నాయకులు, ఈ రోజు దోచుకునే పరిస్థితులు లేవు. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, పార్టీలు లేవు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది ఆ తండ్రికి మించిన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఆ ఆశయం నెరవేరుతా ఉంది. కరెక్ట్ నెల 8 రోజులు ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈ 8 రోజుల్లోనే ఆయన పాలు అంటే ఏంటి, ఏ విధంగా చేస్తాడు, కుయ్యో మొర్రో అది యానిమేటర్లు అయితే ఆశా వర్కర్లు అయితే రోడ్ల మరి ఏడ్చి ధర్నాలు చేస్తే రూపాయి జీతం మీద వాళ్ళకి పెంచలే, వచ్చి రాకముందే 10,000 చేసి పడేసినారు. ఎందుకని ఒక కుటుంబం బతకాలంటే రోజుకు 333 రూపాయలు మీరు బతకలేదు అని ఒక ఉద్దేశంతో 10,000 రూపాయలు చేశారు. ఆయన చేసిండా, ఆయన ఫ్లైట్లలో తిరగడము, ఆయన ఎవరు వాళ్ళ మంత్రి ఎవరు పండుగ లేకుంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు చెప్పారు వాళ్ళు చేస్తారు ఆపరేషన్. అట్టాడు 2.5 లక్షలు పెట్టి ఆయన మంత్రి పోయి చేపించారు. ఏమన్నా హోటల్లో ఉంటే 34 కోట్లు కడతారు, విమానాలలో తిరిగిందే. అలా అధికారులకు మీటింగ్ పెడితే ఒక్కొక్కరికి 1,200 1,300 భోజనం అవుతుంది. మీరు ఏం పెట్టిండో తెలుసా, సాంబార్ అన్నం, పెరుగన్నం పెట్టి అన్నా మీరు మన బావిలలో తింటారు కదా, మన రాష్ట్రం ఇబ్బందులు ఉంది కాబట్టి అర్థం చేసుకోండి. 20 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ముఖ్యమంత్రి పదవి చేస్తే ఈయన తూతు మంత్రంగా చేసినాడు. ఎందుకని పేద ప్రజలు ఆదుకోవాలా, ఆ డబ్బులంతా వాళ్ళకు చేర్చాలా, వాళ్ళని సంతోషంగా చూడాలా, వాళ్ళ ముఖాన్ని చిన్నవని చూడాలా. ఈరోజు తల్లి అమ్మఒడి కార్యక్రమం బ్రహ్మాండం 1 నుంచి 5 పిల్లలకు 500 రూపాయలు, ఒక్కొక్కరికి 6 నుంచి 10 పిల్లలకు 700 రూపాయలు, ఇంటర్మీడియట్ పిల్లలకు 1,000 రూపాయలు, డిగ్రీ పిల్లలకు మొత్తం ఫీజులన్నీ కట్టి 20,000 రూపాయలు హాస్టల్ ఫీజులు. చూడండి ఎలా ఎంత తల్లి అకౌంట్కే, మధ్యలో బ్రోకర్ లేరు, జన్మభూమి లేవు, జన్మభూమి సభ్యులు లేరు. మీ ఇంటికి రేపు 50 ఇంటికి ఒక వాలంటీర్ రాబోతా ఉన్నాడు, ఆ వాలంటీర్ ప్రతి ఒక్క విషయం మీ దగ్గరకు వస్తాడు. ఈ పెన్షన్ కూడా మీరు ఇక్కడ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరాలు, మీ ఇంటికి వస్తుంది రేపు పెన్షన్, మీ సరుకులు మీ ఇంటికి వస్తాయి, హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని తినొచ్చు. మీకు రేషన్ కార్డు లేదు, ఆ వచ్చిన పిల్లడికి ఇవ్వాలా, మీరు ఆ పిల్లడు ఏదైనా లంచబడితే అలాంటి నాయకులకు చెప్పండి, మరో క్షణం పీకి పడేస్తాం. ఏ మునాదా లేదు, ఏ ఒక్కరికి రూపాయి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అవినీతి రహిత పాలన, ఏ అధికారికి లంచాలి అన్న అవసరం లేదు. మీ పదవి కాలేదా, మా ఇంటి గడపలు ఒక్కండి, మేము చెప్పిస్తాం మాది ధైర్యం, మాకు జగన్ అన్నాడు మీ అందరి మనిషి, మనకు న్యాయం జరగాలి, ఈ లంచాలకు స్వస్తి వెలగాలి, స్వచ్ఛందంగా పనిచేస్తాం, లక్షల జీతాలు ఇస్తాం మీ గవర్నమెంట్, ఎందుకు వాళ్ళ లంచాలు అవసరం లేదు, మనం ఇవ్వాల్సిన పరిస్థితులు లేవు, వాళ్ళు మన సేవకులు, మనం కట్టే ట్యాక్సులు వీటన్నిటి ద్వారా గవర్నమెంట్ వాళ్ళను జీతాలెత్తి సాగుతా ఉంది. మేమందరం మీకోసం ఉన్నాం, మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి చేయాల 10 మందికి, మా స్వార్థం లేకుండా. ఇదే నేను మండలాధ్యక్షుడిగా ఉంటే 5 సంవత్సరాల్లో నా మీద ఏలెత్తి చూపించిన లేడు. ఎక్కడ ఒక ఇంతమంది నాయకులు ఉన్నారు, పౌరాణంలో మా వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ టీకెట్లు దోచుకోవడము, అందరూ తిన్నాము, అందరూ ఏడాది డబ్బులు దొరుకుతాయని దోచుకోవడం తప్ప ఎక్కడ ఒక సెంటు టికెట్ స్థలం లేదు నాకు. ఎక్కడ నేను డబ్బుతో కొనుక్కుంటా, నేను బతుకుతా ఉన్నా, నాదే డబ్బు ఖర్చు పెట్టుకుంటా, అన్ని విషయాల్లో
చెదడు అదడుగా ఉంటుందా తప్ప ఏ రోజు కూడా మేము అవినీతికి పాల్పడింది లేదు. ఆ విధంగానే ఉంటుంది ప్రభుత్వం. మీకు అందరికీ తెలుసు పూర్వాంగ మండలంలో ఈ జన్మభూమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడితే ఒక 82 మందిని అర్హత కలిగిన ముసలి వాళ్లకు, అర్హత కలిగిన ముసలి వాళ్లకు 200 రూపాయలు ఇంతలో 11 నెలలు పెన్షన్ ఇచ్చా. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపించాను, అందరినీ వ్యాన్లలో తీసుకుపోయి అక్కడి నుంచి ఆ 82 మందికి పెన్షన్ వచ్చాను. ఒక పోరాడినా అంటే ఒక బరువు నెత్తిన పెట్టుకున్నా. ఎందుకని ఆ సంతోషమే వేరమ్మా. ఆ ఇల్లు వచ్చి మా ప్రతాప్ రెడ్డి వచ్చిండప్ప అంటే మాకు ఎంత ఆనందం. వాళ్ళకి మంచి చేశాం కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. కొండమ్మ చెంచాయి చెంచుగారిపల్లె మన చెంచుకాలని చిన్న ఇద్దరు పిల్లలు, ఇద్దరు మంచానే ఉండేవాళ్ళే, ఇద్దరు మంచానే ఉండేవాళ్ళు. ఎత్తుకొని అడిగినా నేను ఫోటోలు పెట్టి, 2 పెన్షన్లు ఉండయా వాళ్ళ ఇంకా ముసలామే భర్త లేడు, ఇద్దరు పిల్లలు మంచాన ఉండరు. ఈ కలెక్టర్ ఆఫీస్ లో ప్రతిమలాడినా ఒక్క ఇద్దరికి ఇండి వాళ్ళ ఇంట్లో పెన్షన్ బతుకుతారుకు వచ్చేవాళ్ళు. ఆహా రేషన్ కార్డుకు ఒకటే ఇదే తంతు దోచుకునే వాళ్ళేమో కోట్లు కోట్లు దోచుకున్నారు. తెలుగు ముసలికి వికలాంగులకు డబ్బులు ఇవ్వాలంటే పానం ఒకడు. ఏమంత దౌర్భాగ్యం ఈ ప్రభుత్వానికి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 45 సంవత్సరాలు దాటడానికి పెన్షన్ ఇవ్వబోతా ఉన్నారు. త్వరలో 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని ఆయన పట్టుదల. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు. ఇలా బొల్లాయన ఎక్కిండు, 65 చేసిండు, ఈ 5 ఏళ్ల మధ్యలో ఉన్న వందరూ కడుపులు కొట్టాడు. ఇట్లా ఎంత దౌర్భాగ్యంగా నడిచిందంటే ప్రభుత్వం, ఎంత అన్యాయంగా నడిచిందంటే. ఇదే పెన్షన్ నీకు పెన్షన్ పెడతా, నీకు జగన్ కమిటీ మెంబర్ నేను, నేను టిక్ చేస్తా, నాకు డబ్బులు 5,000, 6,000 ఇట్లా దోచుకున్నారు. అదంతా లేదమ్మా, మీరు స్వచ్ఛందంగా నాకు తెచ్చేయండి. మా రవీంద్ర ఉన్నాడు, మాకు తెచ్చేయండి. ఈ 2 సంవత్సరాల పంచాయతీలో 7,710 ఓట్లుంటే 1,680 ఓట్లు మెజార్టీ వచ్చింది ఇక్కడ. అంటే దాదాపు 70-80% ఓట్లు వేశారు జగనన్నను నమ్మి ఆ ఫ్యాన్ గుర్తు మీద. 46,000 ఎమ్మెల్యేకు ఏ చరిత్రము లేదు. ఈ 18 నియోజకవర్గం పుట్టిన చరిత్రలో 46,000 మెజార్టీ వచ్చి దాఖలా లేవు. అవినాష్ రెడ్డికి 58,000 వచ్చి 12,000 ఎక్కువ వచ్చినాయి. అంటే అందరూ కూడా జగనన్న నమ్మినారు. మమ్మల్ని చూడతండి, ఎంఎస్పై సార్ని చూడతండి, కోమిరెడ్డి సార్ని చూడతండి, జగనన్నను చూసినారు మీరంతా. న్యాయం జరుగుతుందని, ఆ న్యాయం జరుగుతా ఉంది, జరుగుతుంది, జరిపిస్తాం. కాబట్టి ప్రతి మీరందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఆనందం ఉండాలా, ఆయన సంతోషం ఉండాలా, ఆయన బాగు పై నుంచి నిధులు తేవాలా, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మీ ప్రార్థనలో ఆయన గురించి ఒకసారి మీ దేవాలయం పోయినప్పుడు, మీ చర్చికి పోయినప్పుడు, మీ మసీదు పోయినప్పుడు, మీ పిల్లలందరూ బాగుండాలా, ఆరోగ్యం ఉండాలని కోరుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారని చెప్పేసి, అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాల్లో ఒకటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటో మీ ఇంట్లో ఉండాలంట. అంటే మంచి చేస్తే మనం దేవుడిలా కొలుస్తాం ఈవెన. కాబట్టి అందరం కూడా ఆయన బాగా డబ్బులు లేవచ్చి పైనుంచి ఆయన దుబారా చేయడమ్మా. ఈ స్పెషల్ ప్రయత్నంలో తిరిగేది ఉండదు, ఇష్టం వచ్చిన డబ్బులు ఎట్టిండే ఖర్చు పెట్టేది ఉండదు. చాలా జాగ్రత్త.